నవగ్రహములు ఆయనకు ఒక కవచం, ఆయనకు ఆభరణం అవి. అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప, శివానుగ్రహం కలిగిన వాణ్ణి, శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు. నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు, ముట్టుకోకుండానే అభిషేకం. కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు, పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం. అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, ముట్టుకోకుండానే అభిషేకం. పొరపాటున ఒకనకొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే ఆ చిటికిన వేలు బంగారమైంది అని. కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం. పశ్చిమాన్ని శివుడు చూస్తాడు, తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది, దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు. అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి. మీరు లోపలికి వెళుతుంటే ఎదురుకుండా కనపడతారు స్వామి. ఉత్తరాన్ని పాతాళ గణపతి ఉంటారు. పాతాళ గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని. కిందకి దిగితే దర్శనమిస్తారు. శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది. నాలుగు దిక్కుల శివ కుటుంబంలో నలుగురు చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తు ఇంకొకటి ఉంది. శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది. కొండ మీద శివుడు ఉండడు, కన్నప్ప ఉంటాడు. తన భక్తుడైన వాణ్ణి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు. అంటే భక్తుడైన వాణ్ణి ఎంత నెత్తి మీద పెట్టుకుంటాడో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం. అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వ్యక్తులకి పంచభూతములు కూడా తన స్వభావమును మరిచిపోతాయంటున్నారు ఇవాళ ధూర్జటి. ఆ భక్తి నీకుంటే ఎంత రక్షించగలదో, లోకంలో ఇది పరమ సత్యమని నువ్వు దేన్ని ఉదాహరణ చెప్తావో అది కూడా నీ ఎందు అలా ప్రవర్తించలేదు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. అగ్ని అని నేను అన్నాను అనుకోండి, వేడిగా ఉంటుంది. అంతేగాని అగ్ని అంటే అబ్బా చాలా చల్లగా ఉంటుందండి అని ఎవరైనా అంటారా? ఎవరనరు. అగ్ని అంటే వేడిగా ఉంటుంది అంతే. విషం తినండి అన్నాను అనుకోండి, నీ మోహం చచ్చిపోతారు. విషం తిన్నా బతుకుతారు, అగ్నిని ముట్టుకున్నా చల్లగా ఉంటుంది. ఎవరికి? ధూర్జటి అంటున్నాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు, ఆకూపారం భూమిస్థలంబగు, శత్రుండతిమిత్రుడవు, విషము దివ్యాహారమౌ నిన్నగా, అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ అందులో మూడు మాటలు వేశారు. గమ్మత్తు ఏంటంటే శంకర భగవత్పాదులు చేశారు. శంకరాచార్యుల వారి ప్రభావం ధూర్జటి మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అంటారు. మూడు మాటలు, గోవిందా 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 అన్నారు ఆ శ్లోకంలో. మూడు మాటలు అంటే సత్యం. ఏదైనా మా ఆవిడ మెళ్ళలో నేను మూడు ముళ్ళు వేశానంటే సత్యం. నిన్ను నేను ధర్మేచ అర్ధేచ కామేచ నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని. అలాగే మూడు మాటలు ఆచమనం చేశాను అంటే స్థూల సూక్ష్మ కారణదేహముల ఎందున్న తాపముల నివారణను నేను కోరుకున్నానని గుర్తు. మూడు మాటలు ఏదైనా అన్నాను అంటే అది సత్యం. శాంతి 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 అన్నానంటే శాంతి కోరుకున్నానని గుర్తు. సత్యమును ఆవిష్కరించడానికి మూడు మార్లు అంటాం మనం ఏదైనా సనాతన ధర్మంలో. ఈ పద్యంలో కాళహస్తీశ్వర అని సంబోధనని మీరు పక్కన పెడితే మూడు మాటలు శివనామం పడిపోయింది. అంటే ఇందులో ప్రతిపాదన చేసినటువంటి విషయం పరమసత్యం. ఏమిటా ప్రతిపాదన? శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమవు. మూడు మాటలు శివనామం పడింది. ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడూ శివనామం అవసరమే. ఎందుకని? ఈశ్వర ఇలా జరగాలని నేను అనుకుంటాను కానీ అలా జరుగుతుందని ఎక్కడుంది? నిన్ననేగా మీకు చెప్పా, ఈశ్వరుడు ఉన్నాడు, దురితమును దృష్టిలో పెట్టుకుని ఫలితం ఇస్తాడు. అలా జరగకూడదు, అంతా సుఖంగానే ఉండాలి, సంతోషంగా ఉండాలనుకుంటే ఎవరు దాన్ని అలా ఉంచగలిగిన వాడు? ఈశ్వరుడే. కాబట్టి సంతతము శివనామము కావాలి నీకు. శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పొద్దున్న చేద్దాం, సాయంకాలం చేద్దాం, మధ్యాహ్నం కాదు, ఎప్పుడూ నీ నామం కావాలి. బతికున్నన్నాళ్ళు కావాలి, ఊపిరున్నన్నాళ్ళు కావాలి. ఈశ్వర ఎందుకు కావాలి? నీ నామం ఎంత గొప్పదో తెలుసా? ఈ పని చేసి పెడుతుంది, ఆ పని చేసి పెడుతుంది, ఇలా ఉద్ధరిస్తుంది, అలా ఉద్ధరిస్తుంది. ఈ మాటలు నేను చెప్పను శివ. అది ఏం చేయగలదో తెలుసా? పవి పుష్పంబగు వజ్రాయుధం పువ్వు అవుతుందయ్యా. శివనామాన్ని నమ్ముకున్న వాడికి, శివభక్తి కలిగినటువంటి వాడికి
వజ్రము పువ్వుగా మారుతుంది. అటువంటి కాళహస్తి క్షేత్రం, సరే నేను ఇంక ఈ శ్రీకాళహస్తి వైభవము అని మొదలెట్టాను అనుకోండి, అలా వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది ఇంకా ప్రసంగం. అందుకని కాళహస్తీశ్వర శతకం కదా అని చెప్పాలి. అందుకని శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమునందు అత్యంత గొప్పగా పెనవేసుకుపోయిన మహానుభావుడు ఒకడున్నాడు. ఆయనే ధూర్జటి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని పేర్గాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకడు. అటువంటి ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేశారు. శతకములు లోకంలో చాలా ఉన్నాయి. శంకర భగవత్పాదుల చేసినటువంటివి కూడా 100 శ్లోకాలతో కూడిన ఉన్నాయి. సౌందర్య లహరి, శివానంద లహరి. కానీ ఆయన వాటిని శతకములు అనలేదు, లహరులు అన్నారు. సరే, అవి ఎందుకు లహరులు వేరు విషయం అనుకోండి, అవి ప్రవాహములు, ఇవి శతకములు. శతకము అంటే రెండు ఒడ్లు ఉన్నది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, రెండు ఒడ్లు ఉంటాయి. ఇటొక ఒడ్డు ఉంటుంది, అటొక ఒడ్డు ఉంటుంది. మీకు ఈత వస్తే ఇటువైపు నుంచి నదిలో దిగి ఈత కొట్టుకుని మీరు అటువైపు ఎక్కేయచ్చు. అలా ఎక్కేయగలిగి మీరు దాటగలిగితే అది రెండు ఒడ్లుతో మీరు ఇట్నుంచి అటుకు వెళ్ళగలిగింది. ఒకసారి మీరు తెలిసి కానీ తెలియక కానీ కాలు పెడితే ఇక మీరు ఈదడం అన్నది లేకుండా, ఒడ్డు చేరడం అన్నది లేకుండా మిమ్మల్ని తన ప్రవాహంలో తీసుకెళ్ళిపోగలిగిన శక్తి ఉంటే లహరి. అది ఆనంద లహరి, శివానంద లహరి. శంకర భగవత్పాదులు అన్నారు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఈత కొట్టేది కాదు, ఇందులో కాలు పెట్టి ఈడ్చుకుపోతుంది. ఎక్కడికి ఈడ్చుకుపోతుంది? కొట్టుకుపోయేవాడు ఏడుస్తాడు ప్రాణం కోసం, ఇందులో కొట్టుకుపోయేవాడు సంతోషంతో తేలిపోతాడు, అబ్బబ్బబ్బబ్బా అంటాడు. ఎందుకని? అది ఆనందలహరి, శివానందలహరి. అమృతత్వాన్ని పొందుతావు ఇందులో కాలు పెడితే. అందుకని ఆయన పేరు పెడితే అలా ఉంటుంది శంకర భగవత్పాదులు. రెండో దానికి అంబానందలహరి అనలేదు ఆయన, సౌందర్య లహరి అన్నారు. సరే, అది మళ్ళీ ఇప్పుడు బాబు అందులో వెళ్ళి మళ్ళీ సౌందర్య లహరి ఇవన్నీ ఎందుకంటే అలా పిలిచి మళ్ళీ కాళహస్తీశ్వర శతకంలోకి వచ్చే ప్రయత్నం చేయండి. శతకములలో శ్రీకాళహస్తీశ్వర శతకమునకు ఒక ప్రత్యేకించి ప్రతిపత్తి ఉంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, సాధారణంగా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. శ్రీకాళహస్తీశ్వర శతకం అటువంటిది కాదు. ధూర్జటి ఒకసారి కూర్చుని రచన చేసినట్లుగా మీకు అనిపించదు కాళహస్తీశ్వర శతకం చెప్తే. ఆయన అనేకానేక సందర్భములలో, ఆయనకి కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, ఆయనకి బాధ కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఇన్ని రకాలైనటువంటి సందర్భాల్లోనూ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాడు. ఇది చాలా చాలా గొప్ప గుణం. మనకి ఎలా ఉంటుందంటే, మన పూజామందిరం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనంత నట చక్రవర్తులు, నట సామ్రాట్లు ఉండరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆ అరగంటే భగవంతుడి దగ్గర నిజాయితీ, మిగిలిన 23.5 గంటలు మనిష్టం వచ్చినట్లే మనం ప్రవర్తిస్తాం. నిజంగా మళ్ళీ ఆ గడప దాటి లోపలికి వెళ్ళాలంటే సిగ్గుపడిపోవాలి. నిన్న నీ పనులు చేసి వాడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు, నేనేం చేశాను, నేను వెళ్ళి దీపం పెడితే కన్నిచ్చినందుకు ఏం చూసావు, నేను వెళ్ళి పువ్వేస్తే చెవులు ఇచ్చినందుకు ఏం విన్నావు నిన్న అని అడుగుతాడే, నేనేం చెప్పను అన్న భయం ఉంటే పూజామందిరంలోకి వెళ్ళగానే ముందేం చేస్తామంటే, ఈశ్వరా నిన్నను మళ్ళీ ఇలా చేశానయ్యా అని ముందు క్షమార్పణ చెప్పుకుంటాం పూజ స్వీకరించమని. అది విగ్రహం అంటే గొడవే లేదు, మనం ఏం చేసినా ఒప్పుకుంటుంది. అది విగ్రహము అన్న భావన చేత విగ్రహమే కాదు, ఈశ్వరుడు అన్న భావన ఉంటే ప్రవర్తన దిద్దబడుతుంది. అమ్మో ఎలా పెడతాను మళ్ళీ ఆయన దగ్గరికి, రేపు ఆయన ముఖం చూడగలనా, రేపు ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేయగలనా? ఆ భయం ఉందనుకోండి మీరు ఇవాళ తప్పు చేయలేరు. ఇవాళ తప్పు చేశారనుకోండి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఉండలేరు. ఇవాళ క్షమించమని అడిగారనుకోండి ఎన్నాళ్ళు అడుగుతారు అలా? రోజు వెళ్ళి ఈశ్వర మళ్ళీ తప్పు చేశాను క్షమించనగలరా? ఓ రోజు అంటారు నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, నన్ను ఈ బలహీనత నుంచి గట్టెక్కించు, నేను గెలవలేకపోతున్నాను అంటారు. అంటే ఇప్పుడు మీ బలహీనత ఏదో మీరు పట్టుకున్నారు, అది మీ బలంగా మారుతుంది. ఈశ్వరుడికి చెప్పుకుంటారు, అది నిజమైన పూజ. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ప్రక్రియ అది. ఆయన రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు ఒక పద్యంలో. కృష్ణదేవరాయలు వారు వినరా పద్యం? వింటాడు. కాళహస్తీశ్వర శతకం రాసేవాటి ధూర్జటి ఏది చెప్పు పద్యం అంటే, ఓ పద్యం మీ దగ్గర చెప్పేది కాదండి ఏమైనా అనుకుంటారంటాడా? ఏది చెప్పంటే అష్టదిగ్గజాలు కాదు, నిండు సభలో లేచి నిలబడి రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని చదువుతాడు. చదివితే ఓ నేను పెట్టిన అన్నం తిని ఈ పద్యం రాశావు అని వీడి కుట్టుక కత్తిరించండి అని రాయలవారంటే సిద్ధపడున్నాడు. చూడ్చి
ఒకవేళ నా కుత్తుక దాని చేత కత్తిరింపబడితే కత్తిరింపబడుగాక. ఆయనకి ఏ కష్టపడిందో మనసు శివుడికి చెప్పుకున్నాడు, రాజుకి చెప్పుకోలేదు. నేను శివుడికి చెప్పుకున్నది నా నిజాయితీతో చెప్పుకున్నాను, నీ చెప్పుకున్నది నువ్వు అడిగావు నీకు చెప్పాను. నీకు బాధ అనిపిస్తే నా కుత్తుక కత్తిరిస్తే మళ్ళీ శివుడికే చెప్పుకుంటాను నా ఊపిరి పోయే ముందు. అంటే లోపల అంత కరడు కట్టిన భక్తి. అందుకే ఆయన ఏమీ దాచుకోలేదు. ఈ శరీరం అంతా కాయలు కాసిపోయింది, వేశ్యలు గిల్లితే అయినా నా కామం తీరలేదన్నాడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట. నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు దీని తుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళి ఒక్కొక్క పద్యం చెప్తే ఆణిముత్యాలు ఆలంచున్ మెడకట్టి దీనికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు ఒక పద్యంలో. మహానుభావుడు ఏమనుభవించాడు రా జీవితాన్ని, ఎంత తాత్విక దర్శనం చేశాడనిపిస్తుంది. ఏ పద్యమైనా సరే ఒకే మూసలో ఉండదు కాళహస్తీశ్వర శతకంలో. అన్నీ ఈశ్వరుణ్ణి ఏదో స్తోత్రం చేస్తున్నట్టు ఆయన వైభవాన్ని మెచ్చుకోవడం కోసం చేసినవి కావు. నిజాయితీతో ఏ రోజుకు ఆ రోజు శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆనందం బాధ అన్ని వ్యక్తమయ్యాయి. సంగీతంలో అన్నమయ్య కీర్తనలు ఎలా ఉంటాయో కాళహస్తీశ్వర శతకంలో దూర్జిటి చెప్పుకున్న బాధలు అలా ఉంటాయి. ఉన్నారటువంటి నిజాయితీ కలిగిన భక్తులు నరసింహ శతకంలో నరసింహ శతక కర్త అలా చెప్పుకున్నారు. ప్రత్యేకించి ధూర్జటి అత్యద్భుతం కాళహస్తీశ్వర శతకం. అందులో ఆయన ఒక ప్రత్యేకించి ఒక పద్యాన్ని చేస్తారు. ఇవాళ అందునా ప్రత్యేకించి సోమవారం కదా, కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి నేనేదో వేదిక మీదకి వచ్చే వరకు ఇది చెప్దామని నేనేం అనుకుని రాను. ఎందుకంటే చెప్పేవాడిని నేనైతేగా, చెప్పించేవాడు ఒకడు ఉన్నాడు. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేల. 100 పద్యాల్లో ఒక పద్యమే పలికించడా నా తండ్రి నాతో, ఆ ధైర్యం. సోమవారం కదా, ఊనికనిస్తూ ఒక మాట అంటాడు ధూర్జుకి ఒకచోట. పవి పుష్పం బగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాష నొల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని పిలిచాడు. ఆయన సంబోధించి చేశాడు.